మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఒకసారి సుజాత గారు కూడా జాయిన్ అయ్యారు, వైసీపీ నాయకురాలు వారి దగ్గరికి వెళ్ళాం. సుజాత గారు, బోల్డ్ అన్న అంశాలు వైసీపీ చుట్టూనే తిరుగుతున్నాయి. సో మనకి ఆ రోజు బ్రహ్మాండం అని చప్పట్లు కొట్టిన ఈవీఎంలు ఇవాళ డబ్బా రేకుల్లో పడినట్టు సౌండ్ చేస్తున్నాయని చెప్పేసి మనమే ట్వీట్ చేస్తాం. ఎందుకు ఈ రెండు నాలుకల ధోరణి వైసీపీకి? అండ్ రెండోది, దివ్యల మాధురి శ్రీనివాస్ ఎపిసోడు వైసీపీ మెడకు చుట్టుకుంది. వాళ్ళ మీద మీరు దువ్వాడు శ్రీనివాస్ గారి మీద ఏం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు? కనీసం డిజోన్ చేసుకునే పరిస్థితి కూడా మీకు లేదు. వాళ్ళు విస్తారంగా వచ్చి మొత్తం అన్ని మీడియాలకి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ ఏదో ఘనకార్యం సాధించినట్టు చెబుతున్నారు. ఇవాళ అది ఒక పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. ఉద్దేశపూర్వకంగా ఏది రాష్ట్రంలో ఉన్న అంశాలని డైవర్ట్ చేయడానికి, మీ మీద ఉన్న నెగిటివిటీని డైవర్ట్ చేయడానికి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఏమన్నా మీరే ముందుండి తోస్తున్నారా అనే ప్రశ్న వస్తుంది. ఒకటండి, నమస్తే అండి. టెక్నికల్ ప్రాబ్లం ద్వారా నేను చాలాసేపటి తర్వాత జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ రతన్ టాటా గారు పోవడం అనేది రియల్గా చాలా గ్రేట్ లాస్, గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ గ్రేట్ గ్లోబల్ కమ్యూనిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ వెరీ గ్రేట్ ఫిలాంథ్రపిస్ట్. వరల్డ్ వైడ్గా కూడా చాలా మంచి పేరున్నటువంటి రతన్ టాటా గారు యాజ్ ఇండస్ట్రియలిస్ట్ గానే కాకుండా యాజ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ గుడ్ సోషల్ వర్కర్గా అందరికీ ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నా కానీ దేశానికి ఏం చేయాలి అనేది చాలా చూపించారు ఆయన. డెఫినెట్గా ఎవ్రీబడి హ్యాస్ టు ఫీల్ దట్ డీప్ కండోలెన్స్ టువర్డ్స్ హిమ్. అండ్ మనం సబ్జెక్ట్లోకి వస్తే గనక వివిప్యాడ్లు, ఈవీఎంలు, జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశాన్ని తీసుకుంటే ఈరోజు ఒకటండి, తప్పు చేయనప్పుడు నిర్భయంగా నిరూపించవలసినటువంటి అవసరం వ్యవస్థలకి ఎంతైనా ఉంది. వ్యవస్థల్ని మనం ఎందుకు నమ్ముతాం? ప్రజాస్వామ్యంగా తీసుకెళ్తాయి ప్రజల్ని, ప్రతి వ్యవస్థని అని వ్యవస్థల్ని నమ్ముతాం. మరి ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ వైసీపీ లేవనెత్తినటువంటి ఒక్క అంశానికి కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంది. వివిప్యాట్లకి, లెక్కించినటువంటి వివిప్యాట్లకి, పోలింగ్ అయినటువంటి ఓట్లకి ట్యాలీ అవ్వట్లేదని మొదటి నుంచి వైసీపీ అడుగుతూనే ఉంది. మేము అడగటమే కాకుండా అనేక సంస్థలు, ఏడీఆర్ అనేటువంటి సంస్థ, అలాగే చాలా సంస్థలు కూడా అంశాన్ని లేవనెత్తినాయి. మీరు అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు మీరెందుకు అనలేదు అంటే, ఆ రోజు ఏ సంస్థ కూడా బయటకు వచ్చి మాట్లాడలేదండి. ఆ రోజు ఏ పార్టీ కూడా బయటకు వచ్చి మాట్లాడలేదండి. ఏ ప్రశ్న కూడా, ఏ సందేహాన్ని కూడా లేవనెత్తిన పార్టీ ఏది లేదండి. అటు టీడీపీ కానీ, ఇటు జనసేన కానీ, కమ్యూనిస్టులు కానీ, ఏ పార్టీ కూడా వారి సందేహాన్ని లేవనెత్తినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు లేదు. కానీ ఈరోజు గెలిచిన మొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కాకుండా వివిధ సంస్థలు కూడా ఈ అంశం మీద అనుమానాలు లేవనెత్తినప్పుడు మరి ఎందుకు ముందుకొచ్చి అకౌంటబిలిటీ తీసుకొని ఎలక్షన్ కమిషన్ ఆ వివిప్యాట్లను ప్రజల ముందు పెట్టలేదు? అదేవిధంగా హిందూపూర్లో జరిగినటువంటి బూత్ నెంబర్ 84, 86లో తీసుకున్నట్లయితే అసలు ఆ కౌంటింగ్ అనేది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, వైసీపీ పార్టీకి ఏమో ఒక్కటి వస్తుంది ఓటు, కాంగ్రెస్కి ఏమో 460 ఓట్లు వస్తాయి. అదేవిధంగా మరి పార్లమెంట్ సెక్షన్కి వస్తే అది రివర్స్ అవుతుంది. లోక్సభ ఓటింగ్కి వస్తే అది రివర్స్ అవుతుంది. కానీ ఎలక్షన్ వివిప్యాట్, ఈవీఎం ప్యాడ్లకి వచ్చినటువంటి ఛార్జింగ్ ఏదైతే ఉందో అది 12 రోజుల తర్వాత 95% ఉంటుంది. వీటన్నిటికీ సమాధానాలు ఎవరిస్తారండి? ఎలక్షన్ కమిషన్ కాదా? ఎందుకు ఎలక్షన్ కమిషన్ని స్టాట్యూటరీ బాడీగా ఎందుకు ప్రజాస్వామ్య వ్యవస్థలో పెట్టారు? ప్రజలకి అకౌంటబిలిటీగా, ఆన్సరబుల్గా ఉండాలని కదా. ఏ ఒక్కదానికైనా ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పిందా? ఫామ్ 20 అప్లోడ్ చేయలేదు ఇంతవరకు కూడా. ఫామ్ 20 ఎందుకు అప్లోడ్ చేయలేదని 3 నెలల నుంచి అడుగుతున్నా కానీ ఎన్నోసార్లు మేధావులైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అడిగారు. అదేవిధంగా ఎన్నో సంస్థలు ఎలక్షన్ కమిషన్ని అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఈ రకంగా ఇన్ఫర్మేషన్ అంతా దాచిపెట్టి ఉండవలసినటువంటి దురావస్థలో ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఉంటుంది? ఇలాంటి ఆన్సరబిలిటీ, అకౌంటబిలిటీ లేనప్పుడు డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలు తిరగబడేటువంటి రోజు ఒక రోజు వస్తుంది. నిన్న హర్యానాలో జరిగినటువంటి
ఓటింగ్ కూడా ఏవైతే ఈవీఎం మిషన్స్ లో ఛార్జింగ్ ఎక్కువ ఏదైతే ఉందో వాటిలో మాత్రమే చెప్పండి, ఓట్లు గల్లంతైనాయి, మీరే ఓట్లు గల్లంతైనాయి అనేటువంటి కాంగ్రెస్ కూడా లేవనెత్తినటువంటి ఒక అంశం. సుజాత గారు ఒక్క విషయం మీరే మాట్లాడండి చెప్పండి. మీకు బీజేపీ తోటి పూర్తి స్థాయిలో సంబంధాలు ఇక తెగిపోయినట్టేనా మీకు? ఇప్పుడు పాయింట్ అది కాదు కదండి, మనం చర్చించుకుంటుంది కదా. కాదు కాదు, ప్లీజ్ ఆన్సర్ దిస్. మీకు సంబంధాలు పూర్తి స్థాయిలో తెగిపోయినట్టేనా బీజేపీతో? అసలు ఆ పార్టీతో సంబంధాలు ఎప్పుడన్నా ఉన్నాయని మేము అన్నామా చెప్పండి? సో అంత ఎప్పుడూ లేవు కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక ప్రధానమంత్రిగా రాష్ట్రానికి ఏమి రావాలో తీసుకురావాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్ళడం జరిగింది, వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉండడం జరుగుతుంది. బీజేపీ తోటి ఎప్పటికీ కూడా వైసీపీ పార్టీకి ఎలాంటి అలయన్స్లు కానీ ఎలాంటి రాజకీయ పొత్తులు కానీ ఎప్పుడు లేవు కదండి. ఆ ప్రశ్న ఎలా అడుగుతున్నారు మీరు? ఎప్పుడు లేకుండానే ఐదేళ్లు మీకు అక్కడి నుంచి బీజేపీ నుంచి పూర్తి స్థాయి సహకారం అందిందా? ప్రధానమంత్రి గారు, ఒకటి మీరు డైవర్ట్ చేస్తున్నారు టాపిక్, మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఈ రోజు ఎవరు ప్రశ్న అడిగినా ఎలక్షన్ ఎలక్టోరల్ సిస్టమ్ లో సమాధానం చెప్పవలసినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు అటు కాంగ్రెస్ కానీ ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఇది ప్రజలు గమనించట్లేదా? ఒకరోజు ఈ వ్యవస్థల మీద నమ్మకం పోతే ప్రజలు తిరగబడేటువంటి రోజు వస్తుందా లేదా? అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు అనింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నది అదే కదా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకి అకౌంటబిలిటీ లేనప్పుడు ప్రజలు ఖచ్చితంగా తిరిగి ప్రశ్నిస్తారు. ఇంతవరకు చెప్పండి, వీవీప్యాట్లకి ఎందుకు లెక్క తెలుసుకోలేకపోతుంది ఈ రోజులు నా ఎలక్షన్ కమిషన్ చెప్పండి. ఒకటే ప్రశ్న అడుగుతున్నా మేము. సమ్ టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది సుజాత గారు. సుజాత గారు టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, సురేంద్ర నాయుడు గారు సార్ సార్ ఇప్పుడు వీళ్ళు గెలిచినప్పుడేమో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకొచ్చి ఎవరైనా ఒక వ్యక్తి పోయి ఓటు వేస్తే ఆయన భాషలోనే ప్యాను గుర్తు మీద నొక్కినాడంటే ఆ తర్వాత ఆ ప్యాను గుర్తు పేపర్ వచ్చి పడిందా లేదా చూసుకుంటాడు. ఆ ప్యాన్ గుర్తు పేపర్ వచ్చి పడిన తర్వాత పడింది ఓటు, నేను ప్యాన్కి వేసాను ప్యాన్ గుర్తే పడింది అని సంతృప్తి చెందుతాడు. దాని తర్వాత ఆ బూతులో నుండి బయట వచ్చేస్తాడు. ఇది తెలిసిన వాళ్ళు మళ్ళా ఈవీఎంలో అట్టయినా ఇట్టయినా అని ఎట్ట చెప్తారు అని చెప్పినటువంటి వ్యక్తి ఇతనే. ఈయనే మాట్లాడినాడు ఆ రోజు. ఈరోజు ఈయన ఓడిపోయే పాటికి ఈయనకు అంటే ఈయన మీద ప్రేమ వెలుపుచ్చి ఈ 5 సంవత్సరాలు ఈయన అందించినటువంటి పరిపాలన అద్భుతంగా ఉందని తెలిసి విదేశాల నుండి 2 లక్షలు 3 లక్షలు ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చి ఓటేసేసిపోయారా ఈయన కోసమా? ఏదో ఒక మాట మాట్లాడేదానికి కూడా పద్ధతి పాడు ఉండాలండి. అంతెందుకండి ఇప్పుడు బీజేపీ అనుకునింది అనుకుందాం మేనేజ్ చేయాలని 400 మా టార్గెట్ అన్నారు ఎంపీలు. మరి 400 ఎందుకు కన్ను లొట్టపోయి గెలిచినట్టే కదా గెలిచారు వాళ్ళు. బీజేపీ పూర్తి మెజారిటీ కూడా రాలేదు కదా. అంటే వాళ్ళ చేతిలో ఈవీఎంలు ఉండి నాయుడు గారు అందుకు మీరు సంతోషించాలి. ఇప్పుడన్నా ఏంటంటే వాళ్ళ పిలక మీ చేతిలో ఉంది, ఏమి కాదు అంటే నేను ఈ ప్రశ్నకి చెప్తున్నా సార్, నేను ప్రశ్నకి చెప్తున్నా. 400 చేసుకునేచ్చు కదా వాళ్ళు, 400 చేసుకునేసి మేము ఎవరి మీద ఆధారపడడం లేదు, 400 మాకు వచ్చింది, ఏ రాష్ట్రం వాడైనా సిట్టు స్టాండ్ అంటే సిట్టు స్టాండ్ కావాల్సిందే అని చెప్పి చేసుకోండొచ్చు కదా వాళ్ళు. మరి ఏం మాటలు మాట్లాడతారండి? జమ్మూ కాశ్మీర్ లో ఎట్ట గెలుస్తుందండి మళ్ళీ వేరే పార్టీ? అది వెస్ట్ బెంగాల్ లో భర్త శత్రువులు కదా బీజేపీకి మమతా బెనర్జీకి. వెస్ట్ బెంగాల్ లో ఎట్ట గెలిచారు? తెలంగాణలో ఎట్ట గెలిచారు? కర్ణాటకలో ఎట్ట గెలిచారు? కేరళలో ఎట్ట గెలిచారు? తమిళనాడులో ఎట్ట గెలిచారు? అంటే మనకు నోరుంది కదా అనేసి మన ఇష్టానుసారం మనం మాట్లాడేసి బట్ట కాల్చి ముఖం మీద వేసేస్తే దుద్దుకో తుడుచుకోం పోని అనేసి ఇవన్నీ వేస్ట్ మాట్లాడి ఇంకా మారలేదు వీళ్ళు. మారండి, మీకు 11 ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఆ 11 బాధ్యతాయుతంగా పనిచేయండి. ఎక్కడ మనం తప్పు చేసాం 5 సంవత్సరాలలో? ఈ తప్పులన్నీ కూడా సర్దిద్దుకుందాం.
ఒకవేళ పాలక పక్షం ఏదైనా తప్పు చేస్తూ ఉంటే ఆ చేస్తున్నటువంటి తప్పును ప్రజల్లోకి తీసుకెళ్దాం, ఎత్తి చూపిద్దాం. రైట్ నాయుడు గారు, రామ్నాథ్ గారు మాట్లాడతారు ఒకసారి, పేపర్లో రాయిపిద్దాం. రైట్, చూపించండి. రామ్నాథ్ గారు మాట్లాడతారు. చెప్పండి 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 క్విక్ గా. వాసుదేవన్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. సమయం టెక్నికల్ ఇష్యూ ఉంది మీ దగ్గర. ఓకే ఓకే ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇది మేము చెప్తున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో తప్పేముంది? డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజలు వేసినటువంటి ఓట్లకి అకౌంటబిలిటీ ఆన్సరబిలిటీ లేనప్పుడు ప్రజలు ఖచ్చితంగా తిరిగి అడుగుతారు అనేటువంటి కన్సర్న్ ఎలక్షన్ కమిషన్ కు ఉండాలి. దానికి ఆన్సర్ చెప్పేటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. మనం చెప్తున్నటువంటి చాలా బాలినేని గారు కేసు వేయడం జరిగింది, అదే విధంగా హిందూపూర్ లో, అదే విధంగా విజయనగరంలో ఒక ఎమ్మెల్యే కేసు వేయడం జరిగింది. మరి ఈ రోజు మీరు అనుకొని తీసుకున్నారో అనుకోకుండా తీసుకున్నారో గానీ హైకోర్టులో ఈ రోజు కేసు వేసి వైఎస్ఆర్సిపి తీర్పు ఇవ్వవలసి ఇంకా 50 డేస్ అయింది. 50 డేస్ వరకు దాని మీద నోరు మిదిపినటువంటి పరిస్థితి లేకుండా ఉంది ఇవాళ హైకోర్టుల్లో కూడా. మరి దీనికి ఎవరు ఆన్సర్ చెప్తారు ప్రజాస్వామ్యంలో చెప్పండి. రైట్, రామ్నాథ్ గారు మాట్లాడతారండి. ఇవన్నీ డైవర్స్. నాయుడు గారు ఒక నిమిషం, రామ్నాథ్ గారు మాట్లాడతారు.